నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఏపీలో ఫర్నిచర్ స్కామ్ జరిగింది అది కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ చేశారు అని చెప్పేసి ఇది ఒక రచ్చ జరుగుతుంది అసలు ఏంటి సార్ ఈ ఫర్నిచర్ స్కామ్ యా జగన్ మామూలుగా అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టాడు కదా తాడేపల్లిలో సో ఆ తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ పెట్టినప్పుడు అందులో ఫర్నిచర్ కావచ్చు లేకపోతే దానికి డెకరేషన్ కావచ్చు దాని రకరకాల ఇంటీరియర్స్ కావచ్చు మొత్తం కూడా దాదాపు నలభై ఐదు కోట్ల విలువైన సామాగ్రిని తను వాడుకుంటున్నాడు గవర్నమెంట్ మారింది అతను ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు దాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా తనే వాడుకుంటున్నాడు సో ఫర్నిచర్ దొంగ జగన్ అని పెద్ద ఎత్తున తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈవన్ తెలుగుదేశం అప్సెల్ హ్యాండిల్ నుంచి కూడా పోస్టులు పెట్టి లక్ష కోట్లు తిన్నా కూడా ఇతనికి సరిపోలేదు ఫర్నిచర్ కూడా తినేస్తున్నాడు అని ప్రచారం మొదలుపెట్టారు దానికి కౌంటర్గా వైసీపీ అప్షియల్ హ్యాండిల్ నుంచి వీళ్ళకి సిగ్గు లజ్జ ఏమీ లేదు ఇష్టం వచ్చినట్టుగా ఇది చేస్తున్నారు సో మొత్తం జగన్ని నిజంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే క్యాంప్ ఏ ముఖ్యమంత్రి ఉన్నా క్యాంప్ ఆఫీస్కి గవర్నమెంటే ఫర్నిచర్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది అయినాక మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి గవర్నమెంట్కి పంపించాం ఏమేమి ఉన్నాయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మొత్తం లిస్ట్ అవుట్ చేసి పంపించాం దీనికి సంబంధించి మీరు ఎంత పే చేయాలని మాకు చెప్తే మేము పే చేస్తామనేసి వాళ్ళకి మేము లెటర్ పెట్టాము అది ఇంకా గవర్నమెంట్ నుంచి రావాల్సింది మేము లెటర్ పెట్టిన తర్వాత కావాలనే దీన్ని ఏదో స్కామ్ లాగా వీళ్ళు ప్రాజెక్ట్ చేసి ప్రజల్లో జగన్ని బదనం చేయడానికి ఇది చేస్తున్నారని లేలా అప్పిరెడ్డి కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టి నేను చెప్పాడు ఒకవైపు వీళ్ళు ఇంకా విపరీతంగా వీడియోలు తెలుగుదేశం మీడియా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు వాయిస్తున్నారు సో ఇదేందంటే నేను చాలాసార్లు చెప్పాను ఇంకా డైలీ మనం ఒక రివెంజ్ స్టోరీ చెప్పుకోవాలని డైలీ నిన్న కూడా ఇల్లు ఇక్కడ ఇంటి ముందు కట్టడాలు కూల్చేశారు ఆ స్ట్రక్చర్స్ సో ఇంకా జగన్ మీద డైలీ జగన్ అండ్ కో మీద డైలీ ఏదో ఒక రివెంజ్ డ్రామా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఐదవ తేదీ నుంచే స్టార్ట్ అయిపోయింది నాలుగో తేదీ ఈవెనింగ్ నుంచే అంటే రిజల్ట్స్ రాగానే స్టార్ట్ అయిపోయింది రివెంజ్ అనేది ఇప్పుడు దీనికోసం ఒక్కొక్కటి ఒక్కొక్కటే తీస్తున్నారు అంటే ఇది బేసిక్గా రెండు మూడు రకాలుగా జరుగుతుంది ఒకటేమో గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం కేడరు వైసీపీ నాయకుల మీద దాడులు చేయడం తర్వాత సచివాలయాల్లో కావచ్చు లేకపోతే ప్రభుత్వ భవనాల్లో జగన్ పేరుతో ఉండే శిలా వాటిని వాటినన్నింటినీ ధ్వంసం చేయడం పేర్లు మార్చడం రంగులు మార్చడం ఇది ఒక మోడస్ మూడో ఎండ్ అయితే రెండవది ప్రభుత్వ వైపు నుంచి సిఐడిని ఉపయోగించి రకరకాలుగా స్కాముల్ని బయటికి తీయడం ఏసీబీలు సిఐడిలు రంగంలో దిగుతాయి ఇవి వీళ్ళు స్కాములు తీస్తున్నారు ఆల్రెడీ మనకి బొత్తా సత్యనారాయణ ఆయన టీచర్ బదిలీ స్కామ్ అది స్టార్ట్ అయింది దాని తర్వాత రోజా బైరెడ్డి సిద్ధారెడ్డి ఆడుదామ్ ఆంధ్ర క్రికెట్ గేమ్స్కి సంబంధించి అదొక వంద కోట్ల స్కాము ఇప్పుడు జగన్ ఫర్నిచర్తో స్టార్ట్ చేశారు సో దీన్ని ఆల్రెడీ కోడెల శివప్రసాద్ శివరం కొడుకు మా నాన్న మీద కూడా ఇలాగా అప్పట్లో ఆరోపణలు చేశారు అని అది కూడా నిజమే అప్పట్లో కోడెల శివప్రసాద్ కూడా ఫర్నిచర్ తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు ఫర్నిచర్ షాప్లో పెట్టుకున్నారని వాళ్ళ షోరూంలో నుంచి పట్టుకొచ్చారు అప్పుడు అప్పుడు ఆయన మీద కేసు పెట్టారు దానికి మేము స్పీకర్కి ఆల్రెడీ లెటర్ పెట్టాము తీసుకెళ్ళమని వాళ్ళు తీసుకెళ్ళలేదనేది వాళ్ళు సమాధానించారు ఏదేమైనా నేను ప్రతిసారి చెప్తున్నా ఏ గవర్నమెంట్ వచ్చినా అది జగన్ చంద్రబాబు వ్యక్తులు మెటీరియల్ పార్టీ మెటీరియల్ మన దేశంలో పరిస్థితి ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా అంతకు ముందున్న ప్రభుత్వం మీద ప్రతీకారం పగ తీర్చుకోవడం అనేది బలంగా కనిపిస్తుంది కొంతవరకు స్టాలిన్ లాంటి వాళ్ళు పినరాయి విజయన్ లాంటి వాళ్ళు కొంత మినహాయింపు దీంట్లో స్టాలిన్ జయలలిత సంబంధించిన పగలు ప్రతీకారాలు వద్దనేది ముందే డిసైడ్ అయ్యాడు ఈవెన్ కిట్స్ అవన్నీ కూడా ఆమె ఉంటే కూడా వాటిని మారిస్తే మళ్ళీ డబ్బులు ఖర్చు ఆ డబ్బు లేదా వెల్ఫేర్కి పెట్టచ్చు అట్లా వదిలేయండి అని చెప్పాడు అట్లాంటివి కొనరు చేశాడు తమిళనాడులో ఇంకా పెన్రాయ్ విజయన్ కూడా అక్కడ అలాగే ఉంది కానీ మిగతా ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కానీ కేసీఆర్ మీద పగ ప్రతీకారం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు కదా కేసీఆర్ సింబల్స్ ఏవి నేను తెలంగాణలో ఉంచనని చెప్పాడు కదా డిక్లేర్ చేసి మరీ చేస్తున్నాడు సో ఇక్కడ అదే జరుగుతుంది ఆఫీసర్లని అరెస్టులు చేయడం బదనాం చేయడం అది జరుగుతుంది అక్కడ జగన్ ప్రభుత్వం గతంలో కూడా ఇదే చేసింది ఏబి వెంకటేశ్వరరావు లాంటి అత్యంత ఘోరంగా వీళ్ళు వేధించారు ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్లో పెట్టి దాదాపు ఐదేళ్ళు చివరి రోజు మార్నింగ్ పోస్టింగ్ తీసుకొని ఈవినింగ్ ఆయన రిటైర్డ్ అయ్యవలసి వచ్చింది అటువంటి ఒక హ్యూమిలియేషన్ ఆయనకి క్రియేట్ చేశారు సో ఇక్కడ రెండు యాంగిల్స్ చూడాలి మనం ఒకటి ఈ అధికారులు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రభుత్వం ఏం చెప్తా చేస్తున్నారు అది చట్టబద్ధమా కాదా అనేది ఎవడు పాటించలే నిజానికి మేము పౌరకుల సంఘం నుంచి ఎప్పుడో చెబుతున్నాం ఒక్కసారి మీరు కానీ పోలీసుల్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు వాడుకుంటే వాళ్ళు మీ కంట్రోల్లో ఉండరు ఎన్కౌంటర్లు రాకపోతేలు ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీసే ఫేక్ ఎన్కౌంటర్స్ ఎన్కౌంటర్ అంటేనే ఫేక్లే ఎప్పుడో వెరీ వెరీ రేర్ అది సో ఎన్కౌంటర్స్ అంతా వీళ్ళు పోలీసులను వాడారు ఇల్లీగల్ యాక్టివిటీస్ దాన్ని ఉపయోగించుకొని పోలీసులు ల్యాండ్ గ్రాపింగ్స్ రకరకాల పద్ధతుల్లో డబ్బు సంపాదించడం పంచాయతీలు చేయడం ఇవన్నీ వీలు చేశారు దాన్ని కంట్రోల్ చేయలేవు కదా ఎందుకంటే ఒక నక్సలైట్కి యాంటీగా అతను పనిచేస్తున్నప్పుడు అతను ఒక వంద కోట్లు స్కామ్ చేశాడనుకో నువ్వు కంట్రోల్ చేస్తే ఇంకెవరు పోలీసులు దానికి పనిచేయరు అందుకని పోలీసులను వెచ్చల్లోడుగా వదిలేశారు అట్లాగే ఇప్పుడు కూడా ఏంటంటే నక్సలైట్ లేరు కాబట్టి ప్రధానంగా పోలీసు వ్యవస్థ దాంట్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది రకరకాల పోలీసు వ్యవస్థలు ఉంటాయి కదా వాటి అన్నిటినీ ప్రత్యర్థుల్ని వేధించడాని కోసం అధికార పక్షాలు వాడుకుంటున్నాయి సో వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళకి మనం ఉపయోగపడితే మనం చాలా పనులు చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు అదే ఫోన్ ట్యాపింగ్ చేయమని ప్రత్యర్థుల్ని వేధించమని వీళ్ళు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ పో వాళ్ళ చేతుల్లో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది సో వ్యాపారస్తులు కావచ్చు స్మగ్లర్ కావచ్చు రకరకాల వాళ్ళని వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగడం చివరికి జనైన్గా వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళని కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం వాళ్ళని బెదిరించడం ఇవన్నీ చేశారనేది మనకి ఇక్కడ వస్తుంది ఇది ప్రతి గవర్నమెంట్లో జరుగుతుంది అందరూ కూడా ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికి కూడా అధికార యంత్రాంగాన్ని ఇల్లీగల్గా వాడడం ప్రతిపక్షాలని హరాస్ చేయడానికి వాడడం అనేది జరుగుతుంది నిజానికి చంద్రబాబు అయినా దీన్ని ఫుల్ స్టాప్ పెడతాడా అనుకుంటే చంద్రబాబు ఇంకా స్పీడ్గా ఇంకా వేగంగా ఇంకా ఎబ్సెంట్గా చేస్తు చేయడం మొదలు మొదలైపోయింది సో మళ్ళీ ఇప్పుడు బాధితులు ప్రజెంటు వైసీపీ వాళ్ళు అంతకుముందు బాధితులు తెలుగుదేశం వాళ్ళు సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు బాధితులు కాబట్టి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక బాధితులే బాధ పెట్టేవాళ్ళుగా తయారవుతారు తెలుగులో దానికి కరెక్ట్ పదం లేదు మామూలుగా ఇంగ్లీష్లో అయితే విక్టిమ్స్ అండ్ పెర్పెట్రేటర్స్ అంటారు సో ఇప్పుడు విక్టిమ్స్గా ఉండేవాళ్ళు తర్వాత పెర్పెట్రేటర్స్ అవుతారు పెర్పెట్రేటర్స్ ఉండేవాళ్ళు మళ్ళీ రోల్ రివర్సల్ అవుతూ ఉంటాయి సో ఇది అన్ని చోట్ల జరుగుతుంది బీజేపీ కూడా దీన్ని నేషనల్ లెవెల్లో దాన్ని ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్గా డెవలప్ చేశారు వాళ్ళు అయితే దాన్ని ఒక సిస్టమేటిక్గా ఎలా హంట్ చేయాలి అనే దానికి కొన్ని వ్యవస్థల్ని ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఐటీ కావచ్చు ఎన్ఐఏ కావచ్చు ఇలాగ వాళ్ళు సిస్టమేటిక్గా ప్రత్యర్థులను కావచ్చు ఈవెన్ సివిల్ సొసైటీలో ఎవరైనా యాక్టివ్గా ప్రభుత్వాన్ని విమర్శిస్తే యాక్చువల్గా సివిల్ సొసైటీ రోల్ ఏంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమన్నా తీసుకున్నప్పుడు అన్డెమోక్రాటిక్గా ఉన్నప్పుడు దాన్ని ఎత్తు చూపడం దానికి నిరసన తెలియజేయడం ప్రజల్ని దాని చుట్టూ ఆర్గనైజ్ చేయడం ఇవి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ చేయాల్సిన పని ఇప్పుడు ఎక్కడన్నా ఒక లాకప్ డెత్ జరిగింది పోలీసులు చంపారు పౌరకల్ సంఘాలు కావచ్చు సివిల్ లిబర్టీస్ కావచ్చు రకరకాల వాళ్ళు దాన్ని ప్రశ్నిస్తారు దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఈ వ్యవస్థల నుంచి రక్షణ లభిస్తుంది సో అది కూడా చేయనీయకుండా వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టడం వాళ్ళని టెర్రిస్టులుగా ముద్ర వేయడం లేకపోతే అర్బన్ నక్సల్స్ అని పేరు పెట్టడం ఇలా చివరికి గౌరీ మన లంకేష్ లాంటి వాళ్ళని చంపేయడం ఇలాగంతా కూడా బీజేపీ ప్రభుత్వంలో జరిగింది ఇదే విధంగా ప్రతి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కేసీఆర్ అదే చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు విక్టిమ్ ఉన్నాడు ఆయన పేరు సేమ్ ఇది ఒక విసిఎస్ సర్కిల్ అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఆయన ఏం స్టాప్ పెట్టే ఉద్దేశం ఆయనకి లేదు ఇది మళ్ళీ మనం ఉండాలి వేరే మనుషులు మారారు రోల్స్ మారాయి కానీ విషయం అయితే అదే ఓకే సార్ థ్యాంక్ యూ